చేసుకుంటున్నటువంటి ఆయా వృత్తి కులాలకు వాళ్ళకు మార్కెటింగ్ ఫండ్ ఏర్పాటు చేసి వాళ్ళ వస్త్రాలను గాని వాళ్ళ యొక్క వస్తువులను గాని అంతర్జాతీయ మార్కెట్లో కూడా వాళ్ళు ఎగుమతి చేసుకునేటువంటి విధంగా వాళ్ళకి సహకారం అందించాలి గాని వాళ్ళ నడ్డి విరిచి కాళ్ళు ఇరగొట్టి ఎందుకు మీరు పనికిరారు మీరు పుట్టిందే ఈ సమాజానికి సేవ చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోని వాళ్ళని కట్టడి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క దారుణమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలు ఎండగట్టాలని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే కాసం వెడ్డింగ్ మాల్లో జరుగుతున్నటువంటి మోసాలపై వెంటనే సిబిఐ విచారణ జరపాలి అదే విధంగా ప్రజలు కూడా అప్రమత్తమై జరుగుతున్న మోసాన్ని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాము ఏదైతే మీరు చీరలు కొనుక్కోవాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి వెంటనే టెస్కో షోరూమ్స్ ఓపెన్ చేయాలి గడిచినటువంటి 8 సంవత్సరాల నుండి ఒక్క కొత్త టెస్కో షోరూమ్ కూడా ఏర్పాటు చేయలేదంటే ప్రభుత్వానికి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనేటువంటి ఇంపార్టెన్స్ కానీ అవసరం కానీ లేదు మరి ప్రతి సోమవారం కూడా చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పేసి మనందరికీ చెప్తున్నటువంటి సంబంధిత మంత్రి కేటీఆర్ గారు కూడా ఆయన సోమవారం ధరిస్తున్నటువంటి ఆ ఏదైతే చేనేత వస్త్రం ఉందో అది అసలుదో నకిలీదో కాస్త చూసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం దీంతోపాటు మరి ఇంత తదంగం జరుగుతున్నా కూడా నువ్వు ఒక సంబంధిత మంత్రి అయి ఉండి ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోకపోవడం పరిగణలోకి తీసుకోకపోవడం దాడులు చేయకపోవడం అనేది ఏ విధంగా సహితకమని చెప్పేసి మేము అడుగుతున్నాం 100 కోట్ల లిక్కర్ స్కామ్కే ఈ విధంగా స్పందించినటువంటి రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కోర్టులు సిబిఐ ఈడీ ఎందుకు వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు ఈ జరుగుతున్నటువంటి స్కామ్ వెనుకాల రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం కాబట్టి జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో ఆ కాసం వెడ్డింగ్ మాల్లో నిరూపితమైంది కాబట్టి అధికారుల సమక్షంలో నిరూపితమైంది కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి అని బీసీ రాజ్యాధికార సమితి చాలా స్పష్టంగా చెప్తుంది ఒకవేళ కనుక మేము ఇదే రకంగా మోసాలు చేస్తాం ఇదే రకంగా మేము కొనసాగుతాం అంటే మాత్రం ప్రజాక్షేత్రం లోపల మీకు తిరుగుబాటు తప్పదు ప్రజాక్షేత్రం లోపల ప్రజల నుంచి మీకు ఓటమి తప్పదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ధన్యవాదాలు దాసు సురేష్ నాతో పాటు నాయకులు ఆడెప్ నగేష్ గారు